ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే దానికోసం ఎంత కష్టమైనా పడి చివరికి దానికి సాధించే వరకు నేటి యువత శ్రమిస్తూ వస్తుంది. అందుకు ఉదాహరణ అనూష. జీమ్యాట్ పరీక్షలో ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఇదొకటి. మేనేజ్మెంట్ విద్యని విదేశాల్లో వరల్డ్ క్లాస్ సంస్థల్లోని సీట్ సాధించాలంటే ఇందులో టాప్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ఈ స్కోర్ని 3 సార్లు తక్కువ వచ్చినా సరే 4వసారి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా సాధించారు, ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్లో ఆ సీట్ ఎలా పొందారు, ఈ అన్ని అంశాలని అనూష్ నడి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ అనూష్. ఇది మీరు సాధించాలని లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నారు? సో ఇది నేను 2014లో మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీ కాకినాడ నుంచి చేశానండి. అది చేసిన తర్వాత హెచ్పిసిఎల్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్ 551 ర్యాంక్ వచ్చింది. దాంతో హెచ్పిసిఎల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. అక్కడ వర్క్ అంతా చాలా బాగుండేది. నాకు హైయర్ మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసేది, చాలా మంచి వర్క్ ఇచ్చేవాళ్ళు. 2019లో నేను నా ఫస్ట్ బేబీతో, మా బాబుతో ప్రెగ్నెంట్గా ఉన్నాను. సో ఆ టైంలో నేను మా ఆడపడుచు డాక్టర్ తను దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అక్కడ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒక విజిట్ చేశాను. అప్పుడు ఇన్సియాట్ స్కూల్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు అనిపించింది. సో నేను ఇంకా నా ప్రొఫెషనల్ కెరియర్లో ఇంకా ముందుకు ఎదగాలి అని చెప్పి, ఇది కాకుండా ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక తపన ఉండేది. సో నేను ఆ ఉద్దేశంతో అది చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి అసలు ఎంబీఏకి ఏం చేయాలి, ఏ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అని తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత యూఎస్లో టాప్ యూనివర్సిటీస్ అండ్ ఎంబీఏకి యూఎస్ అయితే బెటర్, అందులో చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అని తెలుసుకుని జీమాట్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ అన్నది ఒక లక్ష్యం కింద పెట్టుకున్నాను. జీమాట్ అనేది 800కి స్కోర్ ఉంటుంది. 750+ వస్తే కనుక టాప్ 10 స్కూల్స్లో బ్రైటర్ ఛాన్సెస్ ఉంటాయి అడ్మిషన్ రావడానికి. సో నా ఫస్ట్ అటెంప్ట్లో 700 స్కోర్ వచ్చింది. బాబు పుట్టిన తర్వాత రాశాను, 700 స్కోర్ వచ్చింది. దాని తర్వాత అదే కాన్ఫిడెన్స్తో రాస్తే 650-620 స్కోర్ వచ్చి తగ్గిపోయింది. సో ఆ టైంలో నేను కొంచెం బాధపడి తర్వాత స్టడీస్ ఆపేసి అనుకుని మంత్స్ కొంచెం డిప్రెషన్ లైక్ ఆ టైప్లోకి వెళ్ళిపోయి ఇంక స్టడీస్ ముట్టుకోలేదు. తర్వాత నేను మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను, పాపతో ప్రెగ్నెంట్ అయ్యాను. సో ఆ టైంలో మళ్ళీ అనిపించింది ఇంకొకసారి మళ్ళీ డెలివరీ అయ్యి పిల్లల దాంట్లో పడిపోతే చాలా, ఇంకా చదవలేనేమో. సో డెలివరీ అయ్యే లోపల ఒక ఎగ్జామ్ రాసేద్దాము, డూ ఆర్ డైలా చేద్దాము అని మా హస్బెండ్ కూడా చాలా నాకు సపోర్ట్ చేశారు. సో ఆ మోటివేషన్తో సపోర్ట్తో మళ్ళీ స్టార్ట్ చేశాను 6 మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో అక్టోబర్ 20th ఎగ్జామ్ రాద్దాము అనుకునే 1 వీక్ ముందు నాకు కోవిడ్, నాకు మా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తానికి బాబుకి కోవిడ్ పాజిటివ్ కూడా వచ్చింది. సో ఆ టైంలో కొంచెం డిమోటివేట్ అయినా సరే ఇంట్లో అట్మాస్ఫియర్ చూసి, ఇంట్లో సపోర్ట్, మా ఇన్లాస్ సపోర్ట్, అత్తయ్య మామయ్య సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ చేసి 1 వీక్ తర్వాత మళ్ళీ నేను ఎగ్జామ్ రాశాను. ఇంకా అది డూ ఆర్ డై అటెంప్ట్లో చేశాను. నాకు 770 స్కోర్ వచ్చింది. అది టాప్ 1% స్కోర్ వరల్డ్ మొత్తంలో. సో ఆ స్కోర్ వచ్చిన తర్వాత అప్పటికే నేను కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసి పెట్టాను. ఆ యూనివర్సిటీస్కి నాకు ఇలా స్కోర్ ఇంప్రూవ్ అయింది అంటే వెంటనే వాళ్ళు నాకు ఇంటర్వ్యూ పెట్టారు. సో నవంబర్ 11th మా పాప పుట్టింది. నవంబర్ 15th ఒక యూనివర్సిటీ నాకు ఇంటర్వ్యూ చేసింది. సో ఆరు అప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఇంకా. సో నేను హాస్పిటల్ నుంచే ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను. 1 crore దాకా నాకు స్కాలర్షిప్ కూడా ఇచ్చారండి. అదే కాకుండా నాకు ఇంకా 4 యూనివర్సిటీస్ అప్లై చేశాను. 4 యూనివర్సిటీస్ వచ్చాయి, మొత్తం 5 యూనివర్సిటీస్ వచ్చాయి. దగ్గర దగ్గర ప్రతి స్కూల్లో నాకు 80 lakhs to 1 crore స్కాలర్షిప్ వచ్చింది. సో ఫైనల్గా నేను టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే ఒక స్కూల్కి వెళ్తున్నాను. అది వరల్డ్లో టాప్ 6 స్కూల్. సో ఈ ఆగస్టులో నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాను. ఇది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక మెట్టు ఎక్కారు. ఈ మెట్టు, ఇది, ఈ సాధన మీకు ఎటువంటి స్ఫూర్తినిస్తుంది? సో యాక్చువల్లీ ఇది చేస్తున్నప్పుడే నాకు ఏంటి అంటే మధ్యలో కోవిడ్ రావడం, తర్వాత పేరెంటల్ సపోర్ట్ లేకపోవడం, 2 సైడ్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సపోర్ట్ లేకపోవడం అనేది, నేను ఇంట్లోనే బాబుని చూసుకుంటూ చదువుకోవడం వల్ల నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఇలాంటి వర్కింగ్ మదర్స్ చాలామంది ఉన్నారు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ డ్రీమ్స్ ఆపేసిన వాళ్ళు ఉన్నారు, చేయలేకపోతున్న వాళ్ళు ఉంటారు. సో పిల్లలు పుట్టడం అనేది ఒక అడ్డు కాదు, పెళ్ళి పిల్లలు ఎప్పటికీ అడ్డు కాదు మదర్హుడ్కి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలే మనకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ అన్నది నా ఉద్దేశం. మీరు అబ్రాడ్ ఎందుకు ఎంచుకున్నారు? ఇండియాలో బిజినెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి కదా, ఇండియాలో పిల్లలు మీ దగ్గరే ఉంటారు, ఎందుకు మీరు అబ్రాడ్ ఎంచుకున్నారు? సో ఇప్పుడు నేను ఇండియాలో అన్న బీటెక్ దాకా నేను ఇండియాలోనే చేశాను, కాలేజెస్ చూశాను. అండ్ నేను అబ్రాడ్ వెళ్ళి ఆ యూనివర్సిటీ చూశాను, ఇన్సియాడ్ యూనివర్సిటీ. నాకు డిఫరెన్స్ అనిపించింది. ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది, నెట్వర్కింగ్ చాలా బాగుంటుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది, అప్డేట్స్ ఉంటాయి. సో అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. మీరు ఈ క్రతువులో మీకు అంటే ప్రిపరేషన్స్ ఎక్కడ, కోచింగ్ ఎక్కడ తీసుకున్నారా, లేదంటే ఏ రకంగా మీరు ప్రిపేర్ అయ్యారు ఈ టాప్ స్కోర్ సాధించడానికి?
సో ఫస్ట్ 3 అటెంప్ట్స్ అనేది నా ఓన్ అటెంప్ట్లోనే రాశానండి. ఫస్ట్ 700 వచ్చిన తర్వాత నా ఓన్గా రాసుకున్నాను. సో లాస్ట్ అటెంప్ట్ ఇంకా ఏదో రకంగా చేయాలి అనుకున్నప్పుడు ప్రవీణ్ చౌదరి అనే ఒక అతను ఆన్లైన్ ట్యూటర్ ఉన్నారు అతను, సో అతను గైడెన్స్ తీసుకున్నాను. సో ముందు అటెంప్ట్స్ నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను అవి అన్లర్న్ చేసి రీలర్న్ చేయడం అనేది నేర్చుకున్నాను. అది చేసి నేను మళ్ళీ అతని దగ్గర నేర్చుకుని మళ్ళీ ఎగ్జామ్ రాశానండి. జీమ్యాట్ రాసే యువతకి మీరిచ్చే మీ సలహా ఏంటి? సో స్కోర్ ఒక్కొక్కసారి, అది జీమాట్ అనేది చాలా కష్టమైన ఎగ్జామ్, అందులో సగం టైం మేనేజ్మెంట్ మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి స్కోర్ వస్తుంది ఫస్ట్ అటెంప్ట్లోనే, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ దేనికి ఏది దిగులు పడకండి, మనం చేయలేదంటూ ఏది ఉండదు అనేది నా ఉద్దేశం. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా అవసరమైతే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నైనా సరే అది చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్తారు. ఏ ఏజ్ వరకు వాళ్ళు చేయొచ్చు అంటారు, అంటే యువత ఒక ఏజ్ వచ్చింది ఇప్పుడు మీరంటే ఒక లక్ష్యం పెట్టుకున్నారు కానీ డూ ఆర్ డై సిచ్యుయేషన్లో చేశారు, బట్ మీకు చాలామందికి ఈ సిచ్యుయేషన్ ఉన్నా సరే వాళ్ళ డ్రీమ్స్, మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ డ్రీమ్స్ని అంచుకొని లేకపోతే ఇంకా మదర్ అయిపోయాము మనకి ఇంకేమీ అవకాశం ఉండదు అనేసి అనుకుంటున్నారు, ఏ ఏజ్ వరకు వాళ్ళు ప్రయత్నించవచ్చు? సో ఇప్పుడు నార్మల్ 2 ఇయర్ ఎంబీఏకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అయితే కనుక 32-33 ఇయర్స్ వరకు ఎలా చేస్తున్నారండి. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ 1 ఇయర్ ఎంబీఏ చేయిస్తున్నారు. సో 40 ఇయర్స్ దాకా చేసి 45 ఇయర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎంత త్వరగా చేస్తే మనకి అంత బాగుంటుంది. యుఎస్ స్కూల్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతారు, 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అరౌండ్ 25-26 ఇయర్స్కి స్టార్ట్ చేస్తే మీరు 28కి అట్లా ఎంబీఏకి వెళ్తారు. బికాస్ జీమాట్ అండ్ ఎస్ఐస్ అన్నీ 1 to 1.5 ఇయర్ టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. సో అరౌండ్ 24-25 స్టార్ట్ చేస్తే జీమాట్ స్కోర్ వ్యాలిడిటీ అనేది 5 ఇయర్స్ ఉంటుంది. సో బీటెక్ అవుతున్నప్పుడు కూడా రాసుకుని 25 ఇయర్స్కి ఎస్ఐస్ రాసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, ప్లాన్ చేసుకోవడం ముందు విజన్ ఉంటే కనుక. మీరు మీకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఏ రకంగా మీరు అక్కడ మీరు అక్కడ వర్క్ చేయాలని, అంటే వైల్ లెర్నింగ్ మీరు అక్కడ వర్క్ చేయాలని మీరు ప్లాన్ చేసుకున్నారా ఎట్లా? సో నాకు ఇప్పుడు వెళ్తుంది టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి. అక్కడ నాకు 60% ఆఫ్ ట్యూషన్ ఫీ స్కాలర్షిప్ ఇచ్చారు, మిగిలిన 40% నేను లోన్ తీసుకున్నాను. ఇంకొకటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా నేను లోన్ తీసుకున్నాను. లైక్ వర్కింగ్ అండ్ మళ్ళీ స్టడీంగ్ అంటే రెండు నాకు క్లబ్ చేయడం ఇష్టం లేదు. సో నేను టోటల్ మళ్ళీ 2 ఇయర్స్ నాకు మళ్ళీ ఇంకెప్పుడు దొరకదు స్టడీస్, నేను ఎప్పుడు బ్యాక్ వెళ్ళలేను కాలేజ్కి ఇంకా. సో ఈ 2 ఇయర్స్ డెడికేటెడ్గా స్టడీస్ అండ్ క్లబ్స్ అండ్ యాక్టివిటీస్ చేద్దాం అనే ఉద్దేశంలో హోల్ లోన్కి వెళ్తున్నాను. 60% స్కాలర్షిప్ అండి. ఇంత భారీ మొత్తంలో స్కాలర్షిప్ రావడం ఎంతమందికి సాధారణంగా దొరుకుతుంటుంది? సో మెయిన్లీ ఇది జీమాట్ స్కోర్ బట్టే స్కాలర్షిప్స్. అడ్మిషన్స్ అనేది హోలిస్టిక్గా చూస్తారు, జీమాట్ స్కోర్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఎన్ని ఇయర్స్ చేశారు, ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఇవన్నీ హోలిస్టిక్గా చూసి మీకు అడ్మిషన్ ఇస్తారు. స్కాలర్షిప్ మోస్ట్లీ డిపెండెంట్ అపాన్ ద జీమాట్ స్కోర్. సో జీమాట్ స్కోర్ బాగా ఉంటే స్కాలర్షిప్ రావడానికి కానీ ఫెలోషిప్స్ రావడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో 750+ జీమాట్ స్కోర్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ బార్గెనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. 10వ తరగతి ఎగ్జామ్ పాస్, లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ కాలేదని చెప్పి జస్ట్ సూసైడల్ అటెంప్ట్ చేసుకొని సూసైడ్ చేసుకున్నారు, ఆ తల్లిదండ్రులకు విపరీతమైన కష్టాన్ని మిగులుస్తుంది. పాస్ కాకపోవడం అనేది ఏమి పెద్ద సమస్య కాదు, అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒకరోజుకి సక్సెస్ అయి తీరుతాం అన్నది మీరు ఉదాహరణగా చూపించారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 3 అటెంప్ట్స్ తర్వాత 4th అటెంప్ట్లో మీకు మంచి స్కోర్ వచ్చింది. ఇది అంటే ఈ టైప్ ఆఫ్ టెండెన్సీ చిన్న చిన్న వాటికి వాళ్ళు ఆ రకమైన టెండెన్సీని మనం ఏ రకంగా నివారించవచ్చు, వాళ్ళకి ఏ రకంగా మనం ధైర్యం కల్పించాల్సి ఉందని మీరు భావిస్తున్నారు? సో నాకున్న ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పగలిగేది ఏంటి అంటే ఇంకొకరితో కంపేర్ చేసుకుని వాళ్ళకి 95% వచ్చింది, మనకి 90 వచ్చింది, లేదా వాళ్ళు పాస్ అయిపోయారు మనం పాస్ అవ్వలేదు, ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా నిన్న మనం ఎలా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నాము, నిన్నటి మీద ఏమన్నా మారిందా లేదా, సో రేపు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, స్లైట్ ఇంప్రూవ్మెంట్, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అయినా పర్లేదు, అవి చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు సక్సెస్. ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటే కనుక లైఫ్లో నాకు తెలిసి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫ్లారిష్ అవుతారు ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ప్రెషర్ కూడా ఉండకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. లైక్ ఇంట్లో పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, నీకు ఖచ్చితంగా 97%, 98% రావాలి అంటే ఆ ప్రెషర్ వల్ల సగం ఇదైపోతారు. ఒకవేళ నిజంగా వచ్చినా రాయలేరేమో అన్నది నా ఉద్దేశం అండి. అదొకటి. ఈ స్కాలర్షిప్తో పాటు మీకు ఎందులో సీట్ వచ్చింది, అలాగే వాటిని ఏ రకంగా మీకు వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీకు ఆఫర్ చేసాయి? సో నాకు టోటల్ 5 యూనివర్సిటీస్లో సీట్ వచ్చిందండి. కార్నెల్ యూనివర్సిటీ అని, అందులో 1 crore దాకా స్కాలర్షిప్ వచ్చింది. మెకామ్ స్కాలర్షిప్ అనేది 1.2 crores వచ్చిందండి. టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నాకు 80 lakhs ఆఫ్ స్కాలర్షిప్ వచ్చింది. మిషిగన్ రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 50 lakhs వచ్చింది. UNC అని చెప్పి అందులో ఫుల్ రైడ్ వచ్చిందండి. ఈ లక్ష్య సాధనలో హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది?
సో ఇది మా హస్బెండ్ లైక్ ఒక పిల్లర్లా నుంచి ఉన్నారు నాకు సపోర్ట్ చేయడంలో. అండ్ నేను ఎప్పుడైతే కుంగిపోయి ఉన్నానో 3 attempts తర్వాత ఇంక నా వల్ల అవ్వదు, నేను రాయను అని గివప్ కొట్టినప్పుడు డూ ఆర్ డైలర్ రాయి అని చెప్పి ఎగ్జామ్ బుక్ చేసి నాకు చాలా మోటివేషన్ ఇచ్చి మరి నన్ను ఇచ్చేసింది మా హస్బెండ్. 2 సంవత్సరాలు మీ కిడ్స్ని ఇద్దరు నిన్ను వాళ్ళు మిస్ అవుతున్నారు, దాన్ని ఎట్లా మేనేజ్? అది ఎమోషనల్ ఇది ఆ బాండింగ్, దాన్ని మదర్ ఇట్ దెర్ ఈస్ నో రిప్లేస్మెంట్ ఫర్ మదర్, సో దీన్ని మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? సో ఖచ్చితంగా పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనేది చాలా బాధగా ఉంది ఆగస్టులో. కానీ నాకు MBA చేయాలి అన్నది ప్రొఫెషనల్గా నేను ఎలా అనుకుంటున్నాను, పర్సనల్లీ కూడా నేను పిల్లలకి ఇంకా మంచి బెటర్ లైఫ్ ఇవ్వాలి, మంచి ఎక్స్పోజర్ ఉండాలి అనే ఉద్దేశంలో అదొక పర్సనల్ గోల్ నాకు MBA చేయడంలో. సో నేను ది ఎండ్ ఆఫ్ ద డే నా పిల్లల కోసమే ఇది చేస్తున్నాను. ఒక గోల్ సాధించారు, ఫైనల్గా మీ లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నారు? సో నేను ఇప్పుడు MBA అయిన తర్వాత ఒక 5-6 years కన్సల్టింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో అయితే వేరియస్ ఇండస్ట్రీస్ అన్నింటిలో నాకు ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. దాని తర్వాత హోప్ఫుల్లీ నేను మ్యాన్ పవర్ సర్వీసెస్ కేర్ టేకర్ రిలయబిలిటీ అనేది నాకు చాలా ప్రాబ్లంలో అనిపించింది, నేను ఫేస్ చేసింది ఇండియాలో, ఎస్పెషల్లీ నాకు వైజాగ్లో చాలా ప్రాబ్లం అనిపించింది కోవిడ్ టైంలో. దాని తర్వాత కానీ సపోర్ట్ సిస్టమ్ అన్నది అవుట్ సైడ్ కేర్ టేకర్ లేదు. సో హోప్ఫుల్లీ అది ఏదో రోజు నేను ఎస్టాబ్లిష్ చేసి మిగిలిన మదర్స్కి ఏదో రకంగా యూస్ఫుల్ అవుతాను అన్నది నా ఆశ. ఆల్ ది బెస్ట్ అండి. ఇది అనుష మనోగతం. కెమెరాన్ K. శ్రీనివాస్తో కూర్మరాజు, ETV News విశాఖపట్నం.